నమస్కారం. జిల్లా సమగ్ర వార్షిక నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో గత ఏడాది కాలంలో జరిగిన విశేషాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా నుండి రమేష్ అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రమేష్ గారు. నమస్కారం సార్. సిద్దిపేట జిల్లాలో వానాకాలం సీజన్, వరి సాగు, ధాన్యం దిగుబడి, కొనుగోలు ప్రక్రియల వివరాలు తెలపండి. సిద్దిపేట జిల్లాలో ఈ సంవత్సరం వరి సాగు గణనీయంగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్, మలన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల ఫలితంగా సిద్దిపేట జిల్లాలో సాగునీరు పుష్కలంగా లభ్యమైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా 363,173 ఎకరాల్లో వరి సాగు జరిగింది. గతేడాది కంటే సుమారు 50,000 ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం పెరిగిందని అధికారులు వెల్లడించారు. జిల్లాలో సుమారు 930,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించగా, రైతుల అవసరాలకు 500,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించే ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 411 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటికే 90% ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. 10వ తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది కదా, ఆ వివరాలు తెలియజేస్తారా? 10వ తరగతి 2022 ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 97.85 ఉత్తీర్ణత శాతంతో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానం సంపాదించింది. అయితే సిద్దిపేట జిల్లాలో మొత్తం 14,869 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 14,550 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా జిల్లాలోని 367 పాఠశాలలకు గాను 237 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించడమే మరో విశేషంగా చెప్పవచ్చు. జిల్లా విద్యాశాఖ అధికారుల ప్రత్యేక ప్రణాళిక, రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు దిశా నిర్దేశంతోనే సిద్దిపేట జిల్లా 10వ తరగతి ఫలితాల్లో నంబర్ 1 గా నిలిచిందని చెప్పవచ్చు. జిల్లాలో జరిగిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల గురించి తెలియజేయండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ మేరకు సిద్దిపేట జిల్లాలో 12 రోజుల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతిరోజు రోజుకో కార్యక్రమం చొప్పున నిర్వహిస్తూ జిల్లాలోని 499 గ్రామ పంచాయతీల్లో ఇంటింటికి జాతీయ జెండాను పంపిణీ చేయడమే కాకుండా ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసేల అవగాహన కల్పించారు. వన మహోత్సవం, ఫ్రీడమ్ రన్, రక్షాబంధన్, సామూహిక జాతీయ గీతాలాపన, ముగ్గుల పోటీలు తదితర కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించి ప్రతి ఒక్కరూ తమ దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హరీష్ రావుతో పాటు జిల్లా ఎంపీ ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత, ఎమ్మెల్యేలు సతీష్ కుమార్, రఘునందనరావు అధికారులందరూ పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విశేషాలు తెలియజేస్తారా? విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు గాను 3 రోజుల పాటు జిల్లా స్థాయి ఇన్స్పైర్ మరియు 50వ రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శన 22 సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో జిల్లా వ్యాప్తంగా 338 ప్రదర్శనలను ఎగ్జిబిట్ చేశారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు సందర్శించి విద్యార్థుల ప్రదర్శించిన ఎగ్జిబిట్లను తిలకించి వారిని అభినందించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు చెందిన 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులందరూ ఈ ప్రదర్శనను తిలకించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శన 338 అంశాలకు గాను ఇన్స్పైర్ విభాగంలో 17 అంశాలను, వైజ్ఞానిక ప్రదర్శన విభాగంలో 15 అంశాలను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేయడమే కాకుండా ఈ ఎగ్జిబిట్లను రాష్ట్ర స్థాయి పోటీలకు పాల్గొనేలా వారికి అవకాశం కల్పించారు. జిల్లాలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల విశేషాలు తెలియజేస్తారు. తెలంగాణ సమాజం సువిశాల భారతదేశంలో అంతర్భాగమై 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో సమైక్యత ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన సమైక్యత ర్యాలీలో మంత్రి హరీష్ రావుతో పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ ముగింపు వేడుకలను జిల్లా కేంద్రంలోని కోమటి చెరువుపై అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న మన ఊరు మనబడి కార్యక్రమ విశేషాలు తెలియజేస్తారా? ప్రభుత్వ బడులను బలోపేతం చేసి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం సిద్దిపేట జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతుంది. మొదటి విడత కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో 343 పాఠశాలను ఎంపిక చేయడమే కాకుండా 340 పాఠశాలల్లో పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 95 పాఠశాలల్లో 100% పనులు పూర్తి కాగా, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా అన్ని పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు చర్యలు చేపట్టారు. ధన్యవాదాలు రమేష్ గారు. ఇదండి సిద్దిపేట జిల్లా నుండి రమేష్ గారు అందించిన జిల్లా సమగ్ర వార్షిక నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర వార్షిక నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.